వెల్కమ్ టు ఎవరిథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ స్టూడెంట్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి ఎవరైతే రేషన్ కార్డ్స్ ఎలిజిబిలిటీ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఇక్కడ కార్డ్స్ అన్ని డిలీట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కార్డ్స్లలో వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉండి డిలీట్ అయ్యే కార్డు ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా రాదు ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీకి ఏపీలో ఉన్న కండిషన్ ఏంటి వైట్ రేషన్ కార్డ్ అయినా సబ్మిట్ చేయొచ్చు లేదంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చు అని చెప్పారు ఆల్రెడీ ఇప్పటి వరకు వైట్ రేషన్ కార్డ్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయిపోయే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంది కదా మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోము అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లో ప్రాసెసింగ్ చేసినప్పుడు మీకు ఎలిజిబిలిటీ నో అని వస్తుంది సపోజ్ ఇప్పుడు మీ రేషన్ కార్డు డిలీట్ చేస్తే నో అని వస్తుంది మీరు ఏం చేస్తారు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తారు మాకు వైట్ రేషన్ కార్డు ఉంది కదా నో అని వచ్చింది అనుకొని ఒకవేళ వెళ్ళారనుకోండి ఎవరైనా సరే పాలీ సెట్ ఐ సెట్ ఈ సెట్ పీజీ సెట్ మిగిలిన అన్ని సెట్కి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి తప్పకుండా అందరు లైక్ చేసి మీకు మీకేమవుతుంది అప్పుడు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మీకు రేషన్ కార్డు డిలీట్ చేసేసారు అన్న విషయం మీకు తెలియలేదు అనుకోండి మీ ఎలిజిబిలిటీ లేదు డైరెక్ట్గా నో అని పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది ఇండైరెక్ట్గా ఫీ రియంబర్స్మెంట్ నో వస్తుంది మీరు ఫీ పే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ బెటర్ మీకు వైట్ రేషన్ కార్డ్ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎన్ని ఎన్ని కార్డ్స్ డిలీట్ చేశారు ఈ మంత్లో ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కార్డ్స్ డిలీట్ చేశారు ఇందులో ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళలో సో కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మీకు వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉండి మీరు ఆల్రెడీ ఫీ రి ఎంబర్స్మెంట్ అప్లై చేసిన స్టూడెంట్స్ అయినా లేదు వైట్ రేషన్ కార్డు ఉంది కదా మేము ఇన్కమ్ సర్టిఫికేట్ దియ్యము డైరెక్ట్గా కౌన్సిలింగ్ అటెండ్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్ అయినా సరే మీ ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది కార్డు పోతుంది అనుకునే సిచ్యువేషన్ ఉంది అని మీకు తెలిస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి తెలుస్తాయి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది లేదా అనేది మీకు క్లారిటీగా సో బెటర్ ఇప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఎలిజిబిలిటీకి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైనా సరే ఐసెట్ ఈసెట్ ఎంసెట్ ఎఫ్ పీజీసెట్ పీజీ సెట్ కూడా సో కార్డు ఉండి మా కార్డు డిలీట్ కాబోతుంది అనే మీకు తెలిసి ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయండి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అయితే పోగొట్టుకోవద్దు ప్రతి ఒక్కరూ మరి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు వైట్ రేషన్ కార్డుతో ఉన్న స్టూడెంట్స్కి మరి ఏమవుతుంది అనేది ఈ కార్డ్స్ అన్ని డిలీట్ ఈ మంత్ అవుతున్నాయి కదా నెక్స్ట్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చెప్పలేం కానీ బిఫోర్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయ్యే స్టూడెంట్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి మీ కార్డు పోతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా ముందే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఎవరికి డిలీట్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి సో వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ అను మీరు నిజంగా ఇది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి